నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆస్ట్రో సిస్టర్స్ లోకల్ అయినటువంటి మాలతి గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మనం ఇంతకుముందు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేసాం, కుజ దోషం గురించి కానీ, ఉగాది పండుగ విశిష్టత ఇలాంటివన్నీ డిఫరెంట్ గా వెళ్ళాయి కదా అమ్మ. బల్లి శాస్త్రం ఎంతవరకు నమ్మచ్చు? అండ్ బల్లి మీద పడితే కంచి వెళ్ళి బల్లిని తాకాలి, అప్పుడే ఆ దోషం పోతుంది అంటారు, అందులో వాస్తవం ఎంత? ఈ రెండు అండ్ బల్లి ఎక్కడెక్కడ పడితే ఏ ఏ ఫలితాలు కొంచెం క్లుప్తంగా చెప్పండి అమ్మా. ఇప్పుడు ముందు బల్లి పడితే ఎక్కడ పడితే ఏంటి అన్నది చెప్తా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడంటే ఈ బల్లు నేల మీద కూడా తిరుగుతుంది, అవును, కాబట్టి వాటితో చాలా భయం ఎక్కువగా ఉంది. ఇది నమ్మిన వాళ్ళకి ఇది నమ్మాల్సిందే. తల మధ్యలో పడితే రోగం వస్తుంది. ఓకే, ఇది స్త్రీ పురుషులు ఇద్దరికి. ఇది తల పైన పడితేనేమో కలహం. ఓకే, స్త్రీకైనా పురుషుడికైనా అలా ఏం లేదు. ఇవి చెప్పేది మనం అంతే. దగ్గర ముఖం అయితే ధనలాభం. మళ్ళీ మనకు చెంపలు ఆడవాళ్ళకి శుభం, అదే మగవాళ్ళకి బంధు పీడాది. తర్వాత కుడి కన్ను ఓటమి, ఎడమ కన్ను అయితే అపజయం, ముక్కు కార్యహాని. మెడ వెనక పడితే మరణ భయం. వీపు మీద పడింది అనుకోండి మరణ వార్త వింటాం. ఓకే, అదే తొడల మీద పడింది అనుకోండి, తొడల మీద పడితే ఆడవాళ్ళైతే వాళ్ళు వ్యభిచారులు అవుతారు, అదే మగవాళ్ళకైతే వాళ్ళ వస్త్ర నాశనం అవుతుంది. ఓకే, అలాగే బొడ్డు మీద పడింది అనుకోండి పుత్రలాభం, అది ఎవరికైనా అంతే. బొడ్డు మీద పడితే పుత్రలాభం వస్తుంది. మోకాళ్ళు అయితే కష్టాలు. ఓకే, తర్వాత మనకు పిక్కల మీద పడింది అనుకోండి బంధు దర్శనం అవుతుంది. కుడికాలైతే శత్రునాశనం. ఓకే, ఎడమకాలైతే కష్టాలు. మళ్ళీ పాదం మీద వెనక పడితే ప్రయాణాలు. ఇదా పడితే అని, ఇది పడితే చాలా చెడు జరుగుతుంది, దీనికి పరిహారం ఏంటి అన్నారు. వెంటనే వెళ్ళి తలస్నానం చెయ్యాలి. ఓకే, బల్లి పడగానే తలస్నానం చేసి ఇష్టదైవాన్ని స్మరించుకొని నెయ్యి నూనె ఆముదం కలిపి దీపం పెట్టాలి. పెట్టి ఉప్పు నైవేద్యంగా పెట్టాలి దేవుడి దగ్గర. దేవుడి దగ్గర తర్వాత బల్లి కింద నుంచి పైకి ఎక్కి వెంటనే దిగిపోతే చాలా మంచిది. పై నుంచి కిందికి దిగకూడదు, అది మంచిది కాదు. ఇప్పుడు కంచి గురించి, ఇప్పుడు అక్కడ బల్లులు ముట్టొచ్చిన వాళ్ళ కాళీదండం పెట్టినా ఈ దోషం పోతుంది అంట. ఎందుకు అంటే పురాణంలో గౌతమ ఋషి ఉండేవారు, ఆయనకి శిష్యులు, ఇద్దరు శిష్యులు రోజు పూజకి నీళ్లు పెట్టేవారు. ఒకరోజు ఆ నీళ్లలో బల్లి పడింది. ఓకే, అది వీళ్ళు చూడలేదు. ఆ గౌతమ మహర్షి చూసి ఆయనకి చాలా కోపం వచ్చి వీళ్ళని బల్లులు కమ్మని శాపం ఇచ్చాడు. సో వీళ్ళు బల్లులు కావారి కంచిలో, విష్ణు కంచి అంటారు అక్కడ ఉండే ఆ గుళ్ళో, వరదరాజు స్వామి గుళ్ళో ఉండేవాళ్ళు. ఒకసారి ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు ముగ్గురు కలిసి ఆ గుడికి వచ్చారు. వచ్చి చూసిన తర్వాత వీళ్ళ శాప విమోచనం కలిగింది. దాన్ని సూచించడానికి, అంటే వీళ్ళు ఎలా బల్లిలుగా మారి శాప విమోచనం పొందారో అలాగే ప్రజలు కూడా బల్లి మీద పెడితే ఆ దోషం పోవడానికి దాన్ని ముట్టాలి అని పైకప్పు మీద ఒక బంగారు బల్లిని, ఒక వెండి బల్లిని పెట్టారు. బంగారు బల్లి ఏంటి, సూర్యుడిని ఇచ్చేస్తుంది. ఓకే, బంగారు వర్ణంలో ఉంటాడు కదా. అవును, ఈ వెండి బల్లి ఏంటి, చంద్రుడిని. ఓకే, చంద్రుడు తెల్లగా ఉండి వైట్ గా ఉంటాడు కాబట్టి. అలా వరదరాజ స్వామిని, అంటే విష్ణు స్వామి అది, ఆ స్వామిని దర్శించుకొని ఈ బల్లుల్ని ముట్టుకొని వస్తే మనకి దోష పరిహారం అవుతుంది అంట. మనమే కాదు, ఎవరైనా ముట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నా వాళ్ళ కాళ్ళకి దండం వెంటనే పెట్టుకుంటే ఆ దోషం పోతుంది. ఓకే, సో ఇది ఇదంతా నమ్మిన వాళ్ళకి, నమ్మాలి అంటారు, నమ్మాలి. ఓకే, జనరల్ గా కూడా బల్లి మీద పడినప్పుడు ఒకలాంటి ఫీల్ ఉంటది కదా. ఒకప్పుడు ఇంతలా బల్లెలు ఉండేవా అమ్మ, ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా బల్లులు కింద పాకేస్తున్నాయి, గోడల మీద ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటున్నాయి. సో కొన్ని విషయాలకి మంచిది అంటారు కాబట్టి ఉండనివ్వాలా అంటే, ఇది దేవుడి గదిలో ఉంటే మంచిదంట. దేవుడి గదిలో, గదిలో అది గురువు కానీ కావచ్చు లేదా భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు, అవి మన దగ్గరికి వస్తాయి కానీ ఏమి చెయ్యవు, మన పైకి రావు. అలా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఓకే, ఇంకెక్కడైనా సరే ఉంటే కనుక ఏం చేయాలమ్మా బల్లులు?
తీసేయడమే మంచిదా? తీసేయడం అంటే మన ధైర్యం ముట్టుకోవాలంటే భయం వేస్తుంటది కదా, ఒక భయంతో అక్కడ పక్క జరిగిపోతూ ఉంటారు, ఎవరు అక్కడ కూర్చోరు, ఎక్కడ పడుతుందో అని చూడగానే అలా లేచేళ్తారు. ఇప్పుడు ఈ కింద తిరిగేయడం మనకు తెలియదు, వచ్చేయొచ్చు, తెలియదు చెయ్యొచ్చు, అవి తొందరగా కదలవు కూడా, కదలవు, అది ప్రాబ్లం. ఇంకా చాలా చక్కగా వివరించారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఫ్రెండ్స్. చూసారు కదా బలి శాస్త్రం గురించి మాలతి గారు చాలా చక్కగా వివరించారు కదా ఫ్రెండ్స్. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.